నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం శ్రీ చిట్ పండి భవితీచిట్తో శ్రీకారం బంగారు భవిష్యత్కు సాకారం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి పేరు తలుచుకుంటేనే ఏదో ఒకనాడు ఏదో ఒక రాగంతో మన శరీరం మీద ఒక్క వెంట్రుకైనా ఇట్లా నిక్కబడుచుకుండేట్టుగా ఆయన సమకాలీనంలో ఉన్న ప్రతి వాళ్ల ఒళ్ళు జల్దరిచ్చేటటువంటి సంగీతాన్ని అందించినటువంటి ఆయన ఆయన కాలం చేయటం ఆయన లేనటువంటి లోటు ఎవ్వరూ తీర్చలేనటువంటిది ప్రతి తెలుగువాడు తెలుగువాడని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాను అంటే ఈ గడ్డ మీద పుట్టినవాడు కాబట్టి మన పుట్టిల్లు అనేటటువంటిది ఉంటుంది ఇక అక్కడి నుంచి అరవన్ నుంచి తీసుకొని పదహారు భాషల్లో అనర్గళంగా అనేకానేక పాటలు ఆ గాత్రం నుంచి పాడారు ఒక శాటిలైట్ లాంచ్ చేయాలి అంటే శాటిలైట్ లాంచ్ చేయడానికి ఒక ప్యాడ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది మన శ్రీహరికోటలోనో లేకపోతే ఒరిస్సాలోనో ఎక్కడో అలా భగవంతుడు అనేకమైనటువంటి రాగాలని సృష్టించి ఈ రాగాలన్నీ ఎక్కడి నుంచి బయట ప్రపంచానికి వెళ్ళాలి అని ఆలోచించిన వాడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రత్యేకంగా సృష్టి చేసుకున్నాడా అని అనిపిస్తుంది అంతటి మహానుభావుడు ఆయన చాలా కష్టాన్ని అనుభవించే చివరిలో ఆ వెంటిలేటర్లు అన్నీ పెట్టి చాలా కాలం గడిపిన తర్వాత ఇవాళ స్వర్గస్థులయ్యారు బహుశా దేవతలందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతసేపు ఉన్నా ఈ భూమి మీదైనా పాడేది మా దగ్గర ఇలాంటి గాత్రం వినేది లేదా అని తొందరపడి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది అంతటి మహానుభావుడు పద్మభూషణ్ శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎంత ఎదిగినవాడో అంత ఒదిగి చిన్న పిల్లవాడిలాగా కొద్దిపాటి పాండిత్యంతో ఎవరైనా కనిపించినా తల తీసుకొని వాళ్ళ శిరస్సు దగ్గర పెట్టేవాడు యువత అందరికీ ఇది ఆదర్శం పంతొమ్మిది వందల అరవై ఆరులో మర్యాద రామన్నతోటి మొదలుపెట్టినటువంటి ఆయన తొలి తొలి పాట అక్కడ పాడారు ఘంటసాల గారితో కలిసి పాడి ఆ తరం మొదలు ఇవాళ్ళ పాడుతా తీయగాలో ఐదేళ్ల పిల్ల నాలుగేళ్ళు ఆరేళ్ల పిల్లల దగ్గర దాకా కూడా హృదయాలందరివి గెలుచుకున్నటువంటి వాడు ఎంత గొప్పవాడయ్యా అంటే ఆధ్యాత్మికంగా తాను అంతర్దర్శనం చేసినటువంటి వాడు పరమాత్మని లేకపోతే ప్రపంచంలో ఎవడైనా ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలని చూస్తారు త్యాగం ఎలా చేయాలి దానం ఎలా చెయ్యాలి అనే విషయాన్ని నిజంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చూసి నేర్చుకోవాలి నెల్లూరులో ఆయన పుట్టినటువంటి ఇంటిని కంచి పీఠానికి జగద్గురువుల పద పద్మాలకి ఆది శంకరాచార్యుల వారి యొక్క ఆ ప్రాణప్రతిష్ఠ మూలమైనటువంటి ఆ కాంచిలో కంచికి సంబంధించినటువంటి పీఠమునందు ఈ మొత్తము ఆస్తిని తీసుకెళ్ళి పద పద్మాల దగ్గర పెట్టడానికి ఎంత గొప్ప గుండె కావాలండి సామాన్యమైనటువంటిది కాదు ఎన్ని స్తోత్రాలు ఎంతమంది భగవంతుళ్ళని ఆయన అలా గొంతుతోటి కొలిచి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క రూపాన్ని అట్లా దర్శింపజేసేవారు ఆయన అంతటి మహాత్ములు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇక తినీ జగత్తులో చెప్పనే అక్కర్లేదు దర్శకుడిగా సంగీత దర్శకుడిగా ఆయన ప్రధాన పాత్ర నటుడిగా అద్భుతమైనటువంటి నటన విలక్షణమైనటువంటి నటనతో అరవై ఏళ్ల వయస్సుతో అంత శరీరంతో కూడా ఇరవై ఏళ్ల పిల్లవాడిలాగా కనిపించగలిగేటటువంటి గొప్పతనం మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలో చూస్తాం అలాంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనేటటువంటి బాధ ఉన్న దేవతలు అతి వేగంగా తీసుకొని వెళ్ళి ఆయనతోటి అక్కడ పాటలు పాడించుకుంటున్నారు అనే మనస్సంతృప్తితో వారు పాడినటువంటి పాటలన్నీ కూడా మనం వింటూ వారు చెప్పినటువంటి డబ్బింగులు ఒకటా రెండా ఎన్ని డబ్బింగులు చెప్పారండి అన్ని డబ్బింగులు ప్రొడ్యూసర్గా కూడా చేసి తన ఆస్తి పోయినా పర్వాలేదు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేదాకా కూడా ఆయన మొత్తము అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ సినీ రంగానికి ఆయన ఖర్చు పెట్టి చేశారు తర్వాత అంత కింద పడిపోయినటువంటి ఆయన పాడుతా తీయగాతో ఒక్కసారి ఆ ఉవ్వెత్తున పైకి లేచి మళ్ళీ ఒక స్థాయిలోకి చేరారు కాబట్టి దేనికి భయపడేటటువంటి మనిషి కాదు దానము అనేది చెయ్యాలి అంటే ఆయన చేసినన్ని గుప్తదానాల గురించి చెప్పనే అక్కర్లేదు వారి శ్రీమతితోటి కలిసి ఆయన ఒక గుళ్ళో కూర్చొని పాడినటువంటి శివోహం అనేటటువంటి నిర్వాణ షట్కం ఏదైతే ఉందో అది ఇప్పటికీ మన హృదయాల్లో కూర్చొని ఉంటుంది అనేకానేకమైనటువంటి రాగాలతో నిండిపోయిన ఆయన శబ్ద బ్రహ్మముగా మన చుట్టూ తిరుగుతున్నాడు ఎప్పుడూ ఆయన ఆనందంగా ఉండాలి ఆయన ఆత్మకి అన్ని విధాలైనటువంటి శాంతి సమకూరి చక్కగా ఆ స్వర్గమునందు దేవతలతో చక్కగా వాళ్ళ ముందు కూర్చొని నారద తుంబూర్లు అక్కడ ఆశీర్వదిస్తూ ఉంటే ఆ జీవి ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని మనసా కోరుకుంటూ టాప్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆయన్ని ఒక్కసారి హృదయంలో అలా తలుచుకొని ఆ ఉన్నతమైన స్థానం రావాలని కోరుకుంటూ స్వస్తి మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హై నేను మీ సోనాక్షి వర్మ హై దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు